Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఇక జగన్ను ఢీకొట్టడం చంద్రబాబుకు కష్టమే. ఈ రీజన్స్ చూడండి. పల్లెను తల్లి అంటారు. ఆ తల్లి దీవెనలు ఎవరికైతే ఉంటాయో వారికి ఎప్పుడూ విజయమే వరిస్తుంది. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని పెట్టినంత వరకు పల్లెలు ఇందిరామ్మ నామస్మరణ చేశాయి. కాంగ్రెస్కే ఓటెత్తి జై కొట్టేవి. అన్నగారుగా జనం ఎదుటకు వచ్చిన రామారావు రాజకీయంతో తమ జాతకాలు మారుతాయని పల్లె జనం భావించారు. నాటి నుంచి ఆయన మరణించేంతవరకు టీడీపీకే తమ ఓటు అంటూ ఒట్టేసుకున్నాయి. చంద్రబాబు జమానాలో మాత్రం పల్లెలు క్రమంగా దూరమవుతూ వచ్చాయి. అది తాజా పంచాయతీ ఎన్నికలతో పూర్తిగా తెలిసిపోయింది. జగన్ అంటే పల్లె జనం ఎనలేని మమకారం చూపిస్తున్నారు. జగన్ పార్టీ పెట్టిన దగ్గర నుంచి వారు దన్నుగా నిలుస్తున్నారు. ఎక్కడైనా ఓట్ల తేడా జరిగి వైసీపీ ఓడితే ఓడవచ్చు, కానీ పల్లెలు మాత్రం ఫ్యాన్ పార్టీ నీడలోనే సేద తీరుతూ వచ్చాయి. ఇక 2019 ఎన్నికల్లో అయితే చెప్పాల్సిన అవసరం లేదు. 151 సీట్లు వైసీపీకి వచ్చాయంటే దానికి కారణం పల్లెల మద్దతు సంపూర్ణంగా ఉండడమే. అధికారంలోకి వచ్చిన జగన్ కూడా తన సంక్షేమ పథకాలతో గ్రామీణులను విశేషంగా ఆకట్టుకున్నారు. ఆ ఫలితాలే ఇప్పుడు ఓట్ల రూపంలో కురిశాయని అంటున్నారు. నాయకుడు అన్నవాడికి మట్టివాసన తెలియాలి, పల్లెల పట్ల ప్రేమ ఉండాలి. అది ఉన్నవారికి అసలు తిరుగు ఉండదు. నాడు ఇందిరమ్మ అయినా ఎన్టీఆర్ అయినా వైఎస్ఆర్ సహా ఎవరైనా కూడా పల్లెల మద్దతు దండిగా ఉండబట్టే అంత అత్యంత ప్రజాదరణ కలిగిన నేతలుగా నిలిచారు. జగన్ కూడా అందుకే పల్లెలనే నమ్ముకున్నారు. వారి మనసులో నిలిచిపోతే అది శాశ్వతమైన చోటని కూడా గ్రహించిన జగన్ వారిని దృష్టిలో పెట్టుకునే తన పథకాలను రూపకల్పన చేశారు. ఏపీ జనాభాలో 60% పైగా ఉన్న ఈ పల్లెలే వైసీపీకి శ్రీరామరక్షగా ఉన్నాయన్నది వాస్తవం. అన్నగారి జమానాలో టీడీపీకి పల్లెల్లో మంచి పట్టుండేది. కాంగ్రెస్ని పట్టణ జనాలు ఆదరించేవారు. అయినా సరే ఎన్టీఆర్ 3 సార్లు బంపర్ విక్టరీ కొట్టి ముఖ్యమంత్రి కాగలిగారు అంటే పల్లె జనం వెల్లువల ఓట్లేసి గెలిపించడమే. ఇప్పుడు కూడా అచ్చం అలాంటి వాతావరణమే కనిపిస్తోంది. పట్టణాల్లో జగన్ రాజకీయం పట్ల విమర్శలు ఉన్నా కూడా పల్లె పట్టుల్లో మాత్రం పట్టం కట్టే సీన్ ఉంది. పల్లె చల్లగా చూడాలి, కానీ ఎన్ని ఎన్నికలు అయినా సునాయాసంగా నెగ్గేయవచ్చు అని పూర్వపు నాయకులు నిరూపించారు. జగన్ కూడా ఇప్పుడు అదే బాటలో సాగుతున్నారు. దాదాపుగా 10,000 పై చిలుకు పంచాయతీలను గెలుచుకుని పార్టీని పటిష్టం చేసుకున్న జగన్ని ఢీకొట్టడం అంటే కష్టమే అన్న భావన కూడా ఇప్పుడుంది.